మనకి హెల్దీ మదర్ హెల్దీ బేబీ అనేది మన స్లోగన్ అందరికీ. అండ్ హెల్దీ మదర్ ప్రైమీ ఎల్డర్లీ ప్రైమీ అనేది 30 సంవత్సరాలు దాటంగానే మనం అంట మొదలెడతాం. ఎందుకని అంటే కొద్దిపాటిగా కాంప్లికేషన్స్ కానీ ఇంకేమన్నా మనకి బీపీ లాంటివి రావటం కానీ 30 ఇయర్స్ దాటిన వాళ్ళలో ఎక్కువగా చూస్తాం కాబట్టి. సో డెలివరీస్ అంటే కనాలి అనుకునే వాళ్ళు 30 ఇయర్స్ లోపల ప్రెగ్నెన్సీస్ అవచేస్తే మంచిగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది అనేది మెడికల్ పరంగా మనం ఏం చెప్పేది. అలాగే సామాజిక పరంగా చూస్తే కూడా బేబీస్ పెరిగి వాళ్ళకి బాధ్యత తగ్గాలి అంటే మన 50-55 ఏళ్ళకి ఒక పేరెంట్గా మన బాధ్యతల్ని అవచేసుకోవచ్చు. కాబట్టి 30 లోపల కన్నేస్తే మంచిది అనేది. ఈ మధ్య మనం ఇంకొకటి ఏంటి చూస్తున్నాము అంటే ఒవేరియన్ ఫెయిల్యూర్స్, అంటే తొందరగా అండాశయాలని తగ్గిపోవటం, అవి సరిగా పనిచేయకపోవటము, అవి అవకాశాలు ఉన్నాయి. మీరు ఆల్రెడీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటున్నారు, అంటే పీసీఓఎస్ మూలంగా ఇర్రెగ్యులర్ ఉన్నాయా లేక హార్మోన్స్ అసమతలత గురించి మనకి ఇర్రెగ్యులర్గా ఉన్నాయా అనేది కూడా టెస్ట్ చేయించుకోవాలి. సో ఫస్ట్ మీరు ఇంకా డిలే చేయకుండా, అంటే బాగుంది అని ఆగాలి అనుకుంటే ఆగుతురు, కానీ ఫస్ట్గా మీ హార్మోన్స్ లెవెల్ ఎలా ఉన్నాయి, AMH అంటే ఒవేరియన్ రిజర్వ్ ఎలా ఉంది, ఇవి టెస్ట్ చేసుకుని అప్పుడు దాని ప్రకారంగా మీ ఒవేరియన్ రిజర్వ్, మీ బయాలజికల్ క్లాక్ ఎలా ఉందో చూసుకుని దాని ప్రకారంగా మరి మీరు పోస్ట్పోన్ చేయటం కానీ లేదు అంటే కనుక ఊసైడ్ ఫ్రీజింగ్ చేసుకుని తర్వాతనే మీరు ప్రెగ్నెన్సీకి వెళ్ళటం కానీ చేసుకోవచ్చు.